టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది ఆ బ్యూటీ. రీసెంట్ గా చాలా తెలుగు మూవీస్ ని ఆ ముద్దుగుమ్మ రిజెక్ట్ చేసింది. అయితే ఆ బ్యూటీ పై నెట్టింట ఓ వార్త వైరల్ అయింది. అసలు ఇంతకీ ఎవరు ఆ బ్యూటీ, ఆమెపై వైరల్ అవుతున్న న్యూస్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. మాస్క్ అనే తమిళ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన పూజా హెగ్డే, తర్వాత నాగ చైతన్య హీరోగా వచ్చిన ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతో ఒక లెవెల్ విజయం సాధించిన ఈ హీరోయిన్ ఆ తర్వాత వరుణ్ తేజ్ సినిమాలో కనిపించింది. అలాగే అల్లు అర్జున్, దువ్వాడ జగన్నాథం చిత్రంలో సైతం ఆఫర్ అందుకుంది. ఆ టైంలో ఒక వెలుగు వెలిగిన పూజ ఎన్నో సినిమా ఆఫర్లు అందుకుంటూ ఒక టాలీవుడ్లోనే కాకుండా హిందీలో కూడా దూసుకుపోయింది. టాలీవుడ్లో టాప్ హీరోలతో యాక్ట్ చేసిన పూజ హెగ్డే ఇటీవల కొంత బ్రేక్ ఇచ్చింది. దీనికి మధ్య వచ్చిన పూజ సినిమా అన్ని డిజాస్టర్ చవి చూడడంతో పాటు మంచి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తోంది ఈ బ్యూటీ. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో ఫోటోల ద్వారా అభిమానులను అలరిస్తోంది. గతంలో టాలీవుడ్ లో అగ్ర హీరోలందరి సరసన నటించింది పూజ హెగ్డే. ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్, నాగ చైతన్య సహా పలువురు టాప్ స్టార్ల సరసన నటించింది. భారీ పారితోషికంతో పాటు తన సిబ్బందికి వసతులు, పెద్ద జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పూజాపై నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. తనను పలువురు నిర్మాతలు సంప్రదించినా పారితోషికం సహా ఇతర వసతుల విషయంలో పూజ ఎక్కడా తగ్గలేదనే కథనాలొచ్చాయి. డిమాండ్ ఉన్నంతకాలం అన్నిటినీ ఇచ్చారు, కానీ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లొచ్చాక ఆ సీన్ కనిపించలేదు. దీనికి తోడు పెద్ద స్టార్లు సైతం తమ సినిమాల నుంచి పూజాను తప్పించాల్సి వచ్చింది. త్రివిక్రమ్, హరీష్ శంకర్ లాంటి దర్శకులు పూజాను తమ సినిమాల నుంచి తప్పించారు. పవన్, మహేష్ లాంటి స్టార్ల సినిమాల్లో అవకాశాల్ని కోల్పోయింది. అదే సమయంలో తనను సంప్రదించిన దర్శక నిర్మాతలకు నో చెప్పిందని కూడా కథనాలొచ్చాయి. ప్రతిసారి తన డిమాండ్లు వదులుకోకపోవడంతో ఇక దర్శక నిర్మాతలు కూడా లైట్ తీసుకున్నారు. సాయి ధరమ్ తేజ్ తో పూజ హెగ్డే తెలుగులో ఒక సినిమా చేసింది, కానీ ఆ సినిమా ఆగిపోయింది. దీనికి తోడు తెలుగులో అనఫీషియల్ బ్యాన్ ఏమైనా నడుస్తుందా అని నెట్టింట చర్చ నడుస్తోంది. పూజ ఇప్పటికీ బుట్టబొమ్మే. అలా వైకుంఠపురంలో పొడుగు కాళ్ళ సుందరి రూపం ఇంకా అలానే అభిమానులకు గుర్తుండిపోయింది. అందుకే ఇంకా మన దర్శక నిర్మాతల్లోనూ ఆశ చావలేదు. అందుకే ఏమో పూజ డిమాండ్స్ తగ్గితే తీసుకుందామనే ఆశలో టాలీవుడ్ ప్రొడ్యూసర్లు ఉన్నారట. ఇంతకీ ఏ నిర్మాత ప్రయత్నాలు ఫలిస్తాయో వేచి చూడాలి. ప్రజెంట్ ఈ బ్యూటీ షాహిద్ కపూర్, దేవా సహా సూర్య మూవీతో బిజీగా ఉంది. ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత ఏమైనా టాలీవుడ్ ప్రాజెక్టులు ఓకే చేస్తుందేమో చూడాలంటున్నారు.